నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ జిల్లా చాట్ బోట్ వెబ్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు పోగొట్టుకున్న సుమారు 80 లక్షల విలువ చేసిన 450 సెల్ ఫోన్లను విశాఖ పోలీసులు రికవరీ చేసినట్లు శాంతి భద్రతల డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సెల్ ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితులకు రికవరీ చేసిన ఫోన్లు డీసీపీ అందజేశారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు చాట్ బోట్ యాప్ ద్వారా తమకు ఫిర్యాదు చేస్తే రికవరీ చేస్తామని అన్నారు. 450 ఫోన్లను వివిధ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రికవరీ చేశామని, సెల్ ఫోన్లు రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా మనం 2 టైమ్స్ ఇచ్చున్నామండి. చాట్ బాట్ అప్లికేషన్ మనం తీసుకున్న తర్వాత ఈ సెల్ ఫోన్స్ ఎలా రికవర్ చేస్తున్నాం మీరు లాస్ట్ 2 అకేషన్స్ లో కూడా చూస్తున్నారు. దిస్ ఈస్ ద 3rd అకేషన్ అండి. ఇప్పుడు మనం 450 మొబైల్స్ ని ఈ చాట్ బాట్ అప్లికేషన్ ద్వారా మనం రికవర్ చేయడం జరిగింది. ఇందాక మీరు చూస్తున్నారు అందులో ఐఫోన్ కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ వర్త్ ఆఫ్ 80 లాక్స్ రూపీస్ అండి. 450 మొబైల్స్ కూడా వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా అది వాటిని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మొబైల్ పోయినప్పుడు ఇమీడియట్గా మీరు ఇన్ఫామ్ చేస్తే ఆ చాట్ బాట్లు పెట్టి మనం దాన్ని రికవర్ చేయడం అనేది చేయగలుగుతాము. అయితే అందులో టైం అనేటువంటిది మనకు ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా వాళ్ళు మళ్ళీ ఆన్ చేయడం అది జరిగినప్పుడు మనకు వస్తుంది కాబట్టి కొంత టైం పెడితే పట్టవచ్చు, కానీ బట్ మనమైతే రికవర్ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్రాలు అందులో ఢిల్లీ అండి, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ అండ్ విత్ ఇన్ అవర్ స్టేట్లో అయితే తిరుపతి, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అన్ని ప్లేసెస్ నుంచి కూడా రికవర్ చేయడం జరిగింది. లేదు, అదేం లేదు. లేదు, అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏమైనా పోతున్నాయని అన్నారు, కానీ అవేమీ కాదు. టెక్నికల్ స్పెసిఫికేషన్ తీసుకుంటున్నాము. దాని ప్రకారం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.